ఉండబోయే సాంప్రదాయం టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు లేదని ఓటమి భయంతోనే బీజేపీ కుట్ర చేసిందని టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు దూసరి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. అమ్ముడుపోయే సాంప్రదాయం టిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు లేదని ఓటమి భయంతోనే బీజేపీ కుట్ర చేసిందని టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు దూసరి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన అంబర్పేటలో మాట్లాడుతూ బీజేపీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తూ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. దొడ్డిదారున గెలవాలనుకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుండి ఏదో విధంగా టిఆర్ఎస్ ను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు బీజేపీ చేస్తూనే ఉందన్నారు. ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో టిఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా గానీ ఇప్పుడు మునుగోడులో ఈ రోజు 110% టిఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది. మంచి మెజారిటీ తోటి 30 నుంచి 40 వేల మెజారిటీ తోటి టిఆర్ఎస్ కూసుకుండ్ల ప్రభాకర్ రెడ్డి గారు విజయనికేతం ఎగరవేశారు. కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలే ఈరోజు ప్రతి ఒక్కరూ మా టిఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి గెలిపించే విధంగా ముందుకు పోతున్నామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇక నుంచి మీరు ఎప్పటి నుండి ఎప్పుడైనా వేరే పార్టీలను విమర్శించే ముందు మీ సాయాన్ని తగ్గట్టుగా విమర్శించాలని కూడా వేరే నాయకులకు కూడా మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. మా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు విషయంలో బీజేపీ పార్టీ అవలంబించినటువంటి తీరును చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మా టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎప్పటికైనా ఒక తెలంగాణ రాష్ట్రం సాధన చేసినటువంటి వ్యక్తుల్లో వాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు. అలాంటి వాళ్ళు అమ్ముడుపోయే ఎమ్మెల్యేలు మా టిఆర్ఎస్ పార్టీలో లేరు. ఒకవేళ అలాంటి అవకతవకలు చేసి మమ్మల్ని కొనుగోలు మా పార్టీ వాళ్ళని కొనుగోలు చేయాలనే ప్రక్రియ అది ఎవరైనా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మాము తెలంగాణ సాధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మా అందరికీ ఒక పట్టుదల నేర్పించడం జరిగింది. ప్రతి ఏరియాలో ఒక కేసీఆర్ని వాళ్ళు తయారు చేసినటువంటి వ్యక్తి మా కేసీఆర్ గారు. ఎవరైతే ఇలాంటి అవకతవకలకు పాల్పడుతారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ దొంగదారులు దొడ్డిదారులని మానుకొని ఈ 100 కోట్లు 1000 కోట్లు అని ఏదైతే కొనుగోలు ప్రక్రియ ఏదైతే చేస్తున్నారో దాన్ని ఇప్పటికైనా తీవ్రంగా ఖండిస్తున్నాం. అవైనా మార్చుకొని మా రాష్ట్ర అభివృద్ధికి సహకరించి అదే 100 కోట్లు 1000 కోట్లు మా తెలంగాణ అభివృద్ధికి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. మా తెలంగాణ అభివృద్ధికి ఇస్తే ఇంకా మేము అభివృద్ధిలో ముందుకు పోతాం. తెలంగాణ ప్రజలందరూ ఇంకా రానున్న రోజులలో కూడా వాళ్ళ ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలి. కాబట్టి మీరందరూ మా తెలంగాణకు మీరు ఎప్పటికైనా ఫండింగ్ ఇవ్వండి తప్ప ఈ అమ్ముడుపోయి కొనుగోలు ప్రక్రియని మానుకోవాలని బీజేపీ నాయకులని లీడర్లని మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈ మధ్యకాలంలో మేము మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీని ఎప్పుడైతే స్థాపించారో అప్పటి నుండి ఈ బీజేపీ పార్టీకి వణుకు స్టార్ట్ అయ్యింది. ఈరోజు ఎందుకంటే వాళ్ళు భయాందోళనలకు గురవుతున్నారు. ఎందుకంటే కేంద్రంలో కూడా ఎట్లయినా సాధన కేంద్రంలో కూడా మన బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికైనా ప్రభుత్వం సాధిస్తుందనే నమ్మకం మా కేసీఆర్ గారికి ఉన్నది. అదేవిధంగా మా ప్రజలందరికీ మా లీడర్లందరికీ మా నాయకులకు అందరికీ ఉంది. రానున్న రోజుల్లో కూడా కేంద్రం కూడా మనము ఎప్పటికైనా ప్రభుత్వం వెళ్తామనే భయంతో ఈరోజు బీజేపీ ఇలాంటి అవకతవకలు పాత్రలు పోషిస్తున్నాయి. ఈ అమ్ముడుపోయే కొనుగోలు పైన ఇలాంటి చర్యలు మానుకోవాలని బీజేపీ పెద్ద నాయకులకు మీ ద్వారా తెలియజేస్తుంది. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటీస్, కీళ్ళ నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000424225.